ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ పెట్టినాము. మల్లా రెడ్డి యూనివర్సిటీ మన జాయింట్ హైదరాబాద్ యూనివర్సిటీ కంబైన్డ్ తోటి ఈ పెద్ద ఈ కాన్ఫరెన్స్ పెట్టినందుకు దానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ అమ్మ వివిఆర్ మోహన్ రెడ్డి గారు, మిగతా వైస్ ఛాన్సలర్స్ ఇండియా లెవెల్లో ప్రతి స్టేట్కి వెళ్ళి వచ్చిండ్రు. మన నవీన్ మిట్టల్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిండు. మనందరం కూడా పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ సందర్భం ఏంటంటే మన పిల్లలకు మన యూనివర్సిటీలల్లో మనం కూడా విదేశాలలో బయట దేశాలలో అమెరికాలో లండన్లో కెనడాలో అక్కడ ఎట్లా చదువులు ఉన్నాయో అదే మాదిరిగా మనం కూడా ఇక్కడ సిస్టమ్స్ అంతా ఇంప్లిమెంట్ చేసి మన పిల్లలు యుఎస్ యూజీకి కానీ పీజీకి కానీ పిహెచ్డీకి కానీ బయట దేశాలకు పోతున్నారు. మన దగ్గరనే ఎందుకు డెవలప్ చేయొద్దు, మన ఇండియాలో ఎందుకు చేయలేదు? 2020 ఎడ్యుకేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనం ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మన మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు మంచి అడ్వైజర్స్ ఉన్నారు, మనకు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవాలని ఈ కాన్ఫరెన్స్ పెట్టడం. ఏది ఏమైనా నేను 2002లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాను. అప్పుడు అంతా మెకానికల్ సివిల్ ట్రిబిలీ ఈ సీకు ఉండే డిమాండ్. అప్పుడు కంప్యూటర్కి అసలే లేకుండా ఇప్పుడు 5 ఏళ్ళ సంధి మొత్తం కంప్యూటర్ జమానా అయింది, టెక్నాలజీ జమానా అయింది. అంతా పిల్లలంతా కూడా ఇప్పుడు జాబ్ ఓరియంటెడ్ కోర్సులే చదువుతున్నారు. ఇప్పుడు మనం కూడా పిల్లల మైండ్లు ఏముందో స్టూడెంట్ మైండ్ ఏముందో మనం అదే మాదిరిగా స్టూడెంట్ మైండ్ ఉన్నట్టుగా జాబ్ ఎట్లొస్తుందో స్టూడెంట్ ఆ పద్ధతిలో మనం కూడా స్టూడెంట్ను ఆ పద్ధతిలో మనం స్టడీస్ కానీ సిలబస్ కానీ టెక్నాలజీ కానీ టెక్నాలజీ రోజు రోజు మారుతూనే ఉంటుంది. ఆ టెక్నాలజీ తగ్గట్టుగా మనం కూడా క్లాస్ రూమ్లో మన టీచర్ ప్రిపేర్ అయ్యి మనం కూడా దాని తగ్గట్టుగా కొత్త కొత్త కోర్సులు చేస్తే పిల్లలు మంచి అడ్మిషన్ తీసుకుంటారు, మంచి జాబులు వస్తాయి. ఇప్పుడు మా మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, ఉమెన్స్ కాలేజ్ ఉంది, 100% ప్లేస్మెంట్ వస్తుంది. ఎందుకంటే జాయిన్ అయినప్పటి డేవన్ నుంచి కూడా వాళ్ళకు టెక్నాలజీ కమ్ క్లాస్ రూమ్ మన ఇంజనీరింగ్ సిలబస్ రెండు కలిపి చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఏ కంపెనీ పోయినా సెలెక్ట్ అవుతున్నారు, ఏ జాబ్ పోయినా సెలెక్ట్ అవుతున్నారు. మంచి స్కిల్ తోటి మంచి టాలెంట్ తోటి మంచి స్మార్ట్ తోటి ఉన్నారు మన పిల్లలు. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నాం టాప్ ఇంజనీర్స్ కానీ టాప్ డాక్టర్స్ కానీ టాప్ ఐటీ పీపుల్ కానీ టాప్ సైంటిస్ట్ కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇండియన్సే టాప్ వాళ్ళు. దాంట్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మనకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, మనకు ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. మన ఇండియన్ ఇంగ్లీష్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. జపాన్ కంటే కూడా చైనా కంటే కూడా మన ఇంగ్లీష్ ఇంకా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఏ కంట్రీకి పోయినా ఏ దేశంలో ప్రపంచంలో ఏ ఊళ్ళకి పోయినా గొప్ప అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన పిల్లలు కూడా కష్టపడే నేచర్ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఆ స్కిల్ ప్రపంచం తగ్గట్టుగా మనం టెక్నాలజీ కూడా నేర్పిస్తే. ఇప్పుడు ఒక యాపిల్ ఉంది, యాపిల్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా అమెజాన్ కానీ వాళ్ళు ఏంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేవు, వాళ్ళకు ఏం మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఒక లారీ తయారు చేయరు, ఒక కార్ తయారు చేయరు. ఇప్పుడు యాపిల్ ఫోనే ఉంది, 3-4 వేలకు ఒక యాపిల్ ఫోన్ తయారవుతుంది. దాన్ని వాళ్ళు ఎంత కమ్ముతారు? 2G, 3G, 4G, 5G అని పెట్టి 120,000 కమ్ముతారు. టెక్నాలజీ కదా, రోజు టెక్నాలజీ మారుతుంది, జీ మారుతూ ఉంది, వాళ్ళకి రేటు మారుతాం. ఈ ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ కాబట్టి ఆ టెక్నాలజీ మన స్టూడెంట్స్కు క్లాస్ రూమ్ స్టడీతో పాటు టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలకు డిఫరెంట్ లెవెల్లో పోతారు. కాబట్టి మనం ఆ టెక్నాలజీ కోసం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. దాని తగ్గట్టు కూడా టీచర్ కూడా ప్రిపేర్ అయ్యి అట్లా ఆ మాదిరిగా యూనివర్సిటీలలో కూడా డ్యూయల్ డిగ్రీ చేయొచ్చు. ఏదో ఇంజనీరింగ్ అయినాక మళ్ళీ 4 ఇయర్ అయినాక పీజీ, మళ్ళీ పీజీ అయినాక ఇంకో పిహెచ్డీ అని అట్లా కాదు. ఇంజనీరింగ్ చేస్తూ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు, ఇంటిగ్రేట్ కోర్స్ అని చేయొచ్చు, డ్యూయల్ డిగ్రీ చేయొచ్చు. మొన్న కరోనా వచ్చి కూడా మనకు చాలా కొద్దిగా లాభం అయింది. ఎందుకంటే కరోనా టైంలో అందరం కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చింది, ఆన్లైన్ చదువులే చెప్పింది. ఇంజనీరింగ్ కానీ 7th క్లాస్ కానీ 6th క్లాస్ కానీ పిల్లలకి 8th, 9th, 10th పిల్లలకు కూడా బాగా అలవాటు అయింది ఆన్లైన్. పిల్లలు ఇప్పుడు మనకంటే టీచర్ కంటే కూడా స్మార్ట్ ఉన్నారు స్టూడెంట్స్. కాబట్టి వాళ్ళ తగ్గట్టు కూడా స్టూడెంట్ మైండ్లో ఏముంది, స్టూడెంట్ ఏం కావాలనుకుంటుంది ఆయన మైండ్ తగ్గట్టు కూడా మనం క్లాస్ రూమ్లో మనం స్టడీ చెప్తే చాలా మంచి భవిష్యత్తు ఉన్నారు, మన పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉన్నది. మరి ప్రపంచం అంతా కూడా మనం ఇండియన్సే ఉంటారని కూడా చేస్తే దానికోసమే ఈ కాన్ఫరెన్స్ వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. అందరికి కూడా జై తెలంగాణ, జై కేసీఆర్. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.